హాయ్ అండి, గార్డెన్ లో కొన్ని పాపాయాస్ ఉన్నాయండి, అలాగే కూరగాయలు ఉన్నాయి. వర్షం వస్తుంది అయినా కానీ కూరగాయలు పాడైపోతాయని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. హార్వెస్ట్ చేద్దాం రండి. పాపాయాస్ హార్వెస్ట్ కి వచ్చాయండి, హార్వెస్ట్ చేద్దాము. వర్షం వస్తుంది, ఇవేమో ముగ్గిపోయాయి, అందువల్ల హార్వెస్ట్ చేసేస్తున్నానండి వర్షం వస్తున్నా కానీ. ఇంకోటి కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ చెట్టుకి ఫస్ట్ టైం అండి హార్వెస్ట్. దోసకాయలు కూడా రెండు కాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలు కూడా ఉన్నాయండి, అక్కడక్కడ కోసుకుందాము. చూడండి ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో, నేను ఈ మధ్యనే హార్వెస్ట్ చేశాను కదా వంకాయలు, మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి, మళ్ళీ వంకాయలు కూడా రెడీ అయ్యాయండి. కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము. రైనీ సీజన్ వచ్చింది కదండి, మీరందరు కూడా మొక్కలకి కుండీలు రెడీ చేసుకున్నారా? రెడీ చేసుకోండి, ఇప్పుడు మొక్కలు బాగా వస్తాయి కదండి. మనం నాటుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి, ఇప్పుడు విత్తనాలు కూడా మంచి గ్రో అవుతాయండి. ఇక్కడ కూడా కాగిందండి, హార్వెస్ట్ చేద్దాం. వర్షం వస్తుందండి, ఇలా ఉంచేస్తే ముదిరిపోతాయని హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఈ చెట్టుకు కూడా కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. చాలా చిన్న చెట్టు అండి. నేను కూరగాయ మొక్కలకు కానీ ఏ మొక్కలకు కానీ నేను కెమికల్స్ ఏం వాడట్లేదండి, అంతా ఆర్గానిక్గానే చేస్తున్నానండి. కిచెన్ వేస్ట్, కౌడంగు ఇవే వేస్తున్నానండి. ఈ మొక్క కూడా ఒక కాయ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము.
ఒకసారి సొరతీగ చూడండి. ఇది ఇలా ఇలా ప్రాకింది, ఇలా ఇలా వచ్చింది, ఇలా వచ్చి దీనికి మొత్తము మేలీ ఫ్లవర్స్ వచ్చినాయండి. అప్పుడు నేనేం చేశానంటే ఫిమేల్ ఫ్లవర్స్ రావట్లేదని ఇక్కడ తుంచేసాను. ఇక్కడ తుంచేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ నుంచి ఇది చూపిము, ఇక్కడ నుంచి బ్రాంచ్ మళ్ళీ వచ్చింది, వచ్చి ఇక్కడ చూడండి ఫీమేల్ ఫ్లవర్ వచ్చింది. దానికి నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తే సొరకాయ ఫామ్ అయింది. ఇలా మనకి ఎక్కువ మేల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనము ఇలా బ్రాంచెస్ చివర కట్ చేసుకుంటే మళ్ళీ దానికి కొత్త బ్రాంచెస్ వచ్చి వాటికి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది నేను సొరకాయ చెట్లు గమనించిన విషయం అండి, అందుకని మీకు మీతో చెప్తున్నాను. మీరు కూడా మీకు కూడా ఎక్కువ అట్లా మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటే మీరు ఒక 1 మీటర్ అలా పెరిగాక మీరు దాన్ని కట్ చేయండి. చివర కట్ చేయడం వల్ల మళ్ళీ పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి దానికి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. చూడండి కూరగాయలు వంకాయలు ఇవి వచ్చాయండి, గ్రీన్ కలర్ వచ్చాయి, వైలెట్ కలర్ ఇవి వచ్చాయి, దొండకాయలు, ఇదేమో దోసకాయ అండి, దోసకాయ, కాకరకాయలు ఇవి వచ్చాయి, ఒక సొరకాయ వచ్చిందండి. ఈ సీజన్లో ఫస్ట్ టైం అండి సొరకాయ హార్వెస్ట్ చేయడము. ఇంకొకటి ఫామ్ అవుతా ఉంది, ఫామ్ అయింది, అది చిన్నగా ఉందండి, పిందె ఉంది, ఇది ఒకటి వచ్చింది. అలాగే 2 పాపాయస్ వచ్చాయండి, చూడండి కలర్ ఎంత బాగున్నాయో. ఇవి చాలా ముగ్గిపోయినాయండి, అందువల్ల నేను వర్షం వస్తున్నా కానీ హార్వెస్ట్ చేస్తున్నానండి. మళ్ళీ పాడైపోతే కష్టం కదండి, మనం ఇంత కష్టపడి పండించుకొని. చూసారు కదా ఈరోజు హార్వెస్ట్. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్. హాయ్ అండి, హాయ్ అండి.